గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. నాగేంద్ర గారు, ఈరోజు జరిగిన అంశం మంచు విష్ణు గారు మాట్లాడిన మాటలు, వాళ్ళు పర్సనల్ గా మీట్ అయ్యారని చిట్టుబాబు గారు కూడా ఆ రకంగానే చెప్తున్నారు. భోజనానికి ఆయన పిలిచారు, చిరంజీవి గారు మొన్న భోజనం చేసి వచ్చారు, కానీ రేపు 10వ తారీఖు వెళ్ళినప్పుడు టికెట్ల అంశం చర్చకు వస్తుందేమో, మొన్న అయింది అయితే ఇది కాదు అని చెప్పి పేరు నాని గారే క్లారిటీ ఇచ్చారని చెప్పే పరిస్థితి. మరొక విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు అంశాన్నో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీక్ చేయడానికో ఈ ప్రేమను ఒలగబోస్తున్నారు చిరంజీవి గారి మీదని. ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు, మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే అండి. మొట్టమొదట కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలండి. భోజనానికి వెళ్ళడానికి ఆయన మిలిటరీ హోటల్, అది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి నివాసం. ఆయన భోజనానికి వెళ్ళాడని ఎట్లా అంటారండి? అదేమో హోటల్ కాదు కదా, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే కదా వెళ్ళారు చిరంజీవి గారు. ఆహ్వానం లేకుండా భోజనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకోవడానికి అది మిలిటరీ హోటల్ కాదు కదా. ఫస్ట్ ఆ వాక్యాలను ముందు వెనక్కి తీసుకోవాలి, ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు. రెండోది, కనకమేడల రవీంద్ర గారు రాజ్యసభలో, దట్ మీన్స్ పెద్దల సభలో మాట్లాడినారు అని. ఎస్, ఆయన ఏం మాట్లాడినాడు మీరు చూపించిన పీసీఆర్లో చూసాం. దానికి ఏం అడ్డుకున్నారో గౌరవ స్పీకర్ గారు, విజయసాయి రెడ్డి గారు మీ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అని వినడం మనందరం విన్నాం. లేని విషయాలు ఏం చెప్పలేదే, ప్రతిరోజు మనం డిబేట్లో చెప్పేటి చెప్తున్నాడు ఆయన. సినిమా టికెట్ల విషయం అయితేనేమి, గంజాయి అయితేనేమి, క్యాసినో అయితేనేమి, ఈ రాష్ట్ర పరిస్థితులు ఎంత దిగజారున్నాయో ఒకసారి మీ దృష్టికి తెస్తున్నానని తీసుకుపోయినాడు, బాధ్యతాయుతంగానే నేను అనుకుంటున్నా. రెండోది, ఇంకొక అడుగు ముందేసి నాకు తెలిసి దగాపడ్డ ఉద్యోగులను గొంతు కోసిన పరిస్థితి చెప్పలేదేమో, మిస్ అయినట్టున్నాడు. నెక్స్ట్, ఇంకా నేను ఒకసారి విష్ణు గురించి మాట్లాడదలుచుకున్నాను సార్. ఎవరైతే అజ్ఞాని అంటే తెలుగు కూడా పలకలేని కందుకూరి లేదా ప్రకాశం పంతుల వీరేహం పంతుల పలకలేని వ్యక్తి, జియో గవర్నమెంట్ ఆర్డర్ని జియోగా పలికేటటువంటి ఒక వ్యక్తి, ఒక అజ్ఞానిని గెలిపిస్తే ఎలా ఉంటుంది? చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి వస్తుందా అండి? జరిగిన పరిస్థితులు ఏంటి? ఆయన పర్సనల్ మీటింగ్ అంట, పర్సనల్ మీటింగ్కు మీకు కర్మ పట్టింది, మీకు మీ తండ్రి గారికి పోయి యూనివర్సిటీ చేపించుకునే దానికి సినిమా పరిశ్రమ అంతా తాకట్టు పెట్టి అక్కడ పోయి ప్రణమిల్లి ఆ యూనివర్సిటీ తెచ్చుకున్నారు. మీకు పర్సనల్ మీటింగ్ అవసరం? చిరంజీవి గారికి ఏం అవసరం అండి పర్సనల్ మీటింగ్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మొత్తం ఛానళ్ళన్నీ, ఇవి ఇంక్లూడింగ్ సాక్షి, ముఖ్యమంత్రి గారి ఆహ్వానం అని అందరూ తెలిసింది కదా. మరి అడగాల్సిన ప్రశ్న ఏందండి? పర్సనల్ మీటింగ్ అని చెప్పాల్సింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి గారు కదా. మరి మీరు ఎలా చెప్తారు పర్సనల్ మీటింగ్ అని? మీకు అవసరం దొడ్డి వాకిట్లో పోయి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి గారికి బావా బావా అని ఆయన కాళ్ళు పట్టుకొని మీరు యూనివర్సిటీకో పనులు చేయించుకోవడానికి మీకు బాధ్యత ఉంది? అసలు మా అధ్యక్షుడిగా మీరు ఇన్ని రోజులు ఏమి నోరేస్తని మీరు సినిమా టికెట్ల మీద? అసలు మీకు ఒక సత్వన అవగాహన ఉందా? ఒక చోట పెంచారట, ఆడు కోర్టుకి వెళ్ళారంట, ఇక్కడ చోట తగ్గించారంట, ఇళ్ళ కోర్టుకి వెళ్ళారంట. దీని అర్థం ఏంటి? ప్రజలందరికీ అర్థమైంది, ఒక నీకు తప్ప, ఆ విష్ణు అనే అజ్ఞానికి తప్ప మొత్తం అందరికి అర్థమైంది. నువ్వేమి చేతగాక చేవలేక ఇప్పుడు వచ్చేదో రోజుకు వచ్చి ఆయన ఒక్కరికే వెళ్తా, ఇలా ఇద్దరికే వెళ్తా, ఎప్పుడో ఉన్న ఒక దాసరిని, పక్కనే ఉన్న ఒక రజనీకాంత్ను మీరు సస్టైన్ అయ్యి అవడానికి మా తరం చూస్తూ పెరిగిందంట చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఓకే, పోయినా కాదన్నా, మధ్యలో ఇలా నాయన పేరుని చెప్పుకుంటాడు. ఆయన ఎంత పెద్ద హీరోనో, ఈయన ఎంత పెద్ద హీరోనో, ఈయన ఎన్ని రికార్డులు కొట్టాడో, ఆయన ఎన్ని రికార్డులు కొట్టాడో ప్రపంచానికి. ఎవరిని మోసం చేస్తారు మీరు? మిమ్మల్ని మీరు ఎందుకు కెలుపుతారు ప్రతిసారి? మేము ఎవరన్నా మాట్లాడారా సార్? ఒక అభిమాని కానీ ఒక ఎవరు పనుల్లో వాళ్ళు పోతున్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన ఒక్కడే వెళ్తేనే అంటే మీరు ఒక్కడే, మీకు ఎట్ట వచ్చింది యూనివర్సిటీ? ఏం బాగుకుంటున్నారని వచ్చింది యూనివర్సిటీ? ఎంతమందికి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్? మాటకు ముందు నువ్వు మీ నాయన తెర ముందుకు వచ్చేసి రండి, నిజాలు దమ్ముంటే తేలుతారండి, విద్యానికేతనంలో ఫీజులు ఎంత, ఎటు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలని. మీరు మీ ఇంటి ముందు, మీ యూనివర్సిటీ అని చెప్పుకుంటున్న మీ విద్యానికేతన ముందు 300 మీటర్లు 500 మీటర్లు జనసేన పార్టీ అభిమానులు పోయి రోడ్డు వేశారు, అది మీ పరిస్థితి. మీరు మాట్లాడతారా చిరంజీవి గారి గురించి? ఆయన పోయింది పర్సనల్ మీటింగ్ అని ఏం అవసరం ఉందండి? ఇంకొక ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారికి తగ్గుతున్నాడు కాబట్టి ఈయన దగ్గర చేస్తున్నారు అని. 100% చిరంజీవి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను 100% చెప్పారు. ఆయన ట్వీట్లు ఒకటికి 4 ట్వీట్లు చేశారు. దయచేసి ఇది దీనికి దూరంగా పెట్టండి నన్ను, నేను ముఖ్యమంత్రి గారిని కలిసి నా రాజకీయాలకు ఏ సంబంధం లేదని 2 ఆ రోజు ఖండించడం జరిగింది. మళ్ళా ఎట్లా మాట్లాడతారు మీరు?
ఇవన్నీ కేవలం కల్పితాలు. మీరు సస్టైన్ అవడానికి ప్రజల్లో మీరు ఎప్పుడో ఒకసారి మేము ఉన్నామని నిరూపించుకోవడానికి ఏం చేశాడండి విష్ణు? ఏమైందండి? రెండో రోజు మూడో రోజు అంట బిల్డింగ్ స్టార్ట్. ఇప్పుడు అడిగారాడా జనాలు, ఏయ్ నువ్వు టీవీ నైన్ ఏం నీకు తెలియదా, ఏ మారరా మీరు, మీరు ఇంకా మారరా అని తండ్రి కొడుకులు ఇట్లే పోతారా? కొంచెం మంచితనం, మానవత్వం, హ్యుమానిటీ నేర్చుకోనండి సార్. ఆ విలేకరు ఎవరో అడిగాడాయన, సార్ 3 నెలలు అయిపోతుంది కదా, మీరు గెలిచిన 2వ వారం నుంచే మేము బిల్డింగ్ ప్రారంభిస్తా ఉన్నారు కదా, ఏమైందంటే అతని మీదకి దౌర్జన్యం, నేను ఏం మాట్లాడుతానో తెలుసా, అది ఇదని పోతున్నాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ఈ ప్రజలు చూస్తున్నారు సార్. వీటి వల్ల ఏమీ కాదు, సినిమా టికెట్లు వాస్తవం కాదా అండి? సినిమా పవన్ కళ్యాణ్ గారి మీద ముందు రోజు రాత్రి జీవో తెచ్చి ఆయన మాత్రమే దెబ్బతీయడానికి, ఆర్థిక మూలాలు చేయడానికి జరిగిన మాట వాస్తవం కాదా? ఇది జనసేన పార్టీ చెప్తూనే ఉంది మొదటి నుంచి. ఈరోజు ఎంపీ గారు అడిగారు, జనసేనకు ఒక ఎంపీ లేరు, ఒకడు ఎవరు లేరు అని అడగడానికి, ఆయన ఎందుకు అడగాలనిపించింది, అడిగాడు కనకమేడు గారు. నాట్ ఓన్లీ టీ సినిమా టికెట్లు, ఇంకా 2-3 అంశాలు ఎత్తాడు ఆయన, అది కూడా చెప్పాలి, ఇంకా 2-3 అంశాలు ఎత్తాడు. వాటి మీద కూడా గంజాయి చూడలేదా అండి మనం? గంజాయి గురించి వరుసగా 100 ఛానళ్ళు, 100 అందరు ఉన్నారు ఇక్కడ, ఎన్ని డిబేట్లు జరిగాయండి? మరి ఎక్కడ చర్యలు, ఏమి చర్చలు, ఏమి మూలాలు? నేను ఈ డిబేట్లలోనే రేపు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు అన్నారు, మరి ఆ సీరియస్నెస్ ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేశారు, ఏమైంది తెలియదు. ఇలా ప్రతి అంశాన్ని ఆయన స్పృశించినాడు, అడిగినాడు. అడిగినప్పుడు మీరు అడ్డు తగిలి మాట్లాడినారు, విజయసాయిరెడ్డి గారు కేకలేసి అడ్డుకున్నారు, ఏదో మాట్లాడారని రికార్డు సాదన్నారు. మరి ఎంత ఉర్రుతలుగుపోయిన విజయసాయిరెడ్డి గారు, మొన్న బడ్జెట్లో 2020 కంప్లీట్ చేస్తామని ఇక్కడ ఒక మనిషి తొడలు కొట్టుకొని నిలబడతాడు, ఒక నీటిపారుదల 2021, 2022, 2023 చూడు ఆఖరి వరకు ఏమవుతుందో. అది కాదన్నా 1% అని, ఏది 1% కూడా ఫండ్ రాలేదు, అప్పుడు ఎందుకు చూపించలేకపోయారు మీ పౌరుషం? ఈరోజు కనకమేడల రవీంద్ర గారి మీద కేకలు వేసే వాళ్ళు, సార్ మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, పోలవరం మేము మాటిచ్చున్నాం ప్రజలకు 2021 కని, సరే 2022 కన్నా పూర్తి చేయాలి, ఈ విధంగా పెడితే మా బడ్జెట్లో మా పరిస్థితి ఏందని ఒక ఎంపీ అడిగిన పాపాన్ని పోయాడా? లేదు కదా. మరి మీరు సినిమా టికెట్లు వీటి మీద వస్తే ఆమె ఏదో స్టూడెంట్స్ మాదిరి మిమ్మల్ని అందరి పెద్దల సభ అండి, అది పెద్దల సభ, మీలాంటి వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెట్టడం అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి, అది పెద్దలుగా వ్యవహరించలేకపోయినారు. మీరు అడగాలి కదా, మన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ రాలేనప్పుడు మీరేం చేశారు, ఎందుకు అడగలేదు మీరు? అదేమనంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పొత్తులో ఉన్నారు, ఎస్ 2 రోజులు మేము వదిలాం, నిర్మలా సీతారామన్ గారిని ఉద్దేశించి, ప్రధాని మోడీ గారిని ఉద్దేశించి, దీంట్లో మీరు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ సరళమైన విధానాలు కొన్ని బాగున్నా మా రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం, దీన్ని మేము గర్హిస్తున్నాం, ఖచ్చితంగా మా రాష్ట్రానికి న్యాయం చేయలేదు అని అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి మీరు రైట్, ఓకే వన్ మీట్ అండి. మనతో పాటుగా పిల్లి మాణిక్యాలరావు గారు కూడా జాయిన్ అయ్యారు. మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం.